నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అనూష. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పూతలపట్టు నియోజకవర్గం స్థానిక మహిళగా 14 సంవత్సరాల పాటు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేశానని, మహిళ అనే కారణంగా పార్టీలోని కొన్ని అతీత శక్తులు తనకు టికెట్ రాకుండా చేశాయని స్థానిక మహిళా సీనియర్ నేత రమాదేవి ఆరోపించారు. ఈ సందర్భంగా తన స్వగ్రామం తవనంపల్లి మండలం ఉత్తర బ్రాహ్మణపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. పార్టీ అధిష్టానం గాడ్ ఫాదర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తమకు తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 10 సంవత్సరాలుగా తాను టికెట్ కోసం ఆశిస్తున్నారని, తన ప్రొఫైల్ కూడా అధిష్టానం దృష్టికి తీసుకుపోకుండా పార్టీలోని సీనియర్ నాయకులు అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీడియా సోదరులకు నా ధన్యవాదాలు. నాది పూతలపట్టు నియోజకవర్గము, కవనాంపల్లి మండలము, ఉత్తర బ్రాహ్మణపల్లి. నాది మా అమ్మ నాన్న స్వగ్రామం. ఇది నేను పుట్టి పెరిగింది కూడా ఇక్కడే. నాది నా పేరు వచ్చి రమాదేవి. నేను 2014 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. నేను చాలా వైఎస్ఆర్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తాను. అక్కడ జగనన్న పాదయాత్ర 2018లో అన్నతో కూడా నేను చాలా తిరిగాను. పార్వతీపురము, వైజాగ్, అవంతా కూడా పాదయాత్ర చేశాను జగనన్నతోటి. ఆ తర్వాత 2019లో నేను టికెట్ ఆశించి ఇవన్నీ చేశాను. అప్పుడు కొంచెం నాకు మిస్ అయ్యింది. సరే, మన ప్రభుత్వం రావాలి, మన అన్న రావాలి, మంచి జరగాలి అన్న ఉద్దేశంతో అప్పుడు కూడా పార్టీకి పనిచేశాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చేశాను. 2024లో నాకు అవకాశం ఇస్తారన్నారు. 2024లో కూడా ఇప్పుడు 2 ఇయర్స్గా నేను టికెట్ కోసం ఆశిస్తున్నాను. నాకు అధిష్టానం నుంచి ఒక మహిళగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మహిళకి ఈసారి అవకాశం ఇచ్చుంటే చాలా బాగుండేది. ఇస్తారనే నమ్మకంతో కూడా నేను చాలా కష్టపడ్డాను. కానీ నాకు అధిష్టానం నుంచి ఎలాంటి ఇది లేదు, ఎలాంటి రెస్పాండ్ కూడా కాలేదు నాకు. కనీసం నువ్వు పార్టీకి పనిచేయమ్మా, నీకోసం మేమేదో చేస్తామా అనే ఒక భరోసా కూడా నాకు ఇవ్వలేదు. ఆ పెయిన్, అది కాకుండా ఈ పూతలపట్టులో మహిళలకు లేదు అనే ఒక వినపడింది. నాకే చెప్పారు చాలామంది మహిళలకు లేదనే సార్, అమ్మ మహిళలకు లేదన్నారని. మహిళలకు ఎందుకు లేదు, మహిళలు ఎందుకు రాకూడదు, మహిళలు ఎందుకు ఇది చేయకూడదు, పోటీ చేయకూడదు, మహిళా శక్తి అంటే ఏంటనేది జగనన్న ఈరోజు మహిళలకు పెద్దపీట వేస్తున్నారు, మహిళా పక్షపాతాలు పేరు తెచ్చుకుంటున్నారు. అలాంటి ఆయన ప్రభుత్వంలో చిన్న నేను కూడా ఒక నా నియోజకవర్గానికి మేలు చేయాలా, మంచి చేసుకోవాలా. నేను హ్యూమన్ రైట్స్లో 15 ఏళ్ళుగా ఉన్నాను. 5 మండలాలను నాకు బాగా తెలుసు. చాలా కేసులు టేకప్ చేశాను. చాలా అందరికీ కూడా నేను భార్య భర్తల విషయంలో కూడా నేను వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. చాలా చేశాను. ఎక్కడ కానీ ప్రెస్ మీట్లు పెట్టండి, నేను నాకు ప్రెస్ మీట్లు పెట్టడం కూడా ఇష్టం ఉండదు. కాకపోతే ఇవన్నీ కూడా నేను ఎవరికి కూడా తెలియపరచలేదు. ఇది ఫస్ట్ టైం నా ప్రెస్ మీట్. నా ఈరోజు కూడా నేను ఎందుకు ఇంత నిర్ణయం తీసుకున్నా అంటే, మహిళల్లో నిలవకూడదు, మహిళలకు లేదు అన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని, మహిళా శక్తి ఏంటి, పూతల పట్టులో ఎందుకు మనం నిలబడకూడదు అన్న ఒక అధిష్టానం గుర్తించలేదు. అధిష్టానం గుర్తించుంటే ఈరోజు నాకు ఇంత పరిస్థితి వచ్చేది కాదు. కనీసము భరోసా కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ నిర్ణయం తీసుకొని నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. మీ అందరి సహకారం కూడా నాకు కావాలని, నాకు ప్రజల సహకారం ఉంది. 5 మండలాల్లో కూడా జనాలు ఉన్నారు. 5 మండలాల్లో బంధువర్గాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, సపోర్టింగ్ ఉంది, చాలా ఉంది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు నమ్మకంతో ఎన్ని రోజులు ఉన్నాను. ఇంత ఆలస్యం చేయడానికి కారణం కూడా ఆ ఒక్క కారణమే. ఇంకా నాకు వస్తుందనే నమ్మకం కూడా నాకు లేదు. ఇంకా అది నేను కరెక్ట్గా చెప్పగలుగుతాను. అంటే మహిళలకే ఇవ్వకూడదని వాళ్ళు నాకు మళ్ళీ ఏమిస్తారు, నెక్స్ట్ యాడ్ ఇస్తారు? ఇలాగే ఉంటుంది రాజకీయము. 2014లో ఏం జరిగిందో మీకు తెలుసు, 2019లో ఏం జరిగిందో తెలుసు. ఈరోజు స్థానికులు నలుగురు నిలబడ్డాము. యాదమూరి మండలంలో సురేష్ గారు నిలబడ్డారు. ఇదే పూతలపట్టు నియోజకవర్గంలో నా తవనంపల్లి మండలంలో 3 నిలబడ్డాము. లోకల్ వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేయడం లేదు? నేను అడగడం ఒకటే, బయట నుంచి తెప్పించే వాళ్ళని ఇస్తున్నారే, కానీ లోకల్ వాళ్ళు ఏ తప్పు చేశాము? లోకల్ వాళ్ళకి ఇచ్చింటే ఈరోజు పూతలపట్టు నియోజకవర్గం వేరే విధంగా ఉండేది. ఈరోజు ఆ అవకాశం మాకు ఎందుకు ఇవ్వడం లేదు? నేను ఒక లేడీగా నిలబడ్డాను, 3 నిలబడ్డారు, మధు గారు నిలబడ్డారు, పూర్ణ గారు ప్రయత్నించారు, ఎందుకు మాకు అంత ఇవ్వాలి? ఈరోజు మాకు ఇచ్చి ఒకరికి ఇచ్చున్నా, మేము అన్నదమ్ములు అక్కజల్లెల్లా కలిసి మెలిసి చేస్తుంటాం. ఈరోజు అవకాశం మాకు ఇవ్వలేదు. ఎన్ని రోజులు వెయిట్ చేశాం మేమంతా? 2 ఏళ్ళు తిరిగాను నేను మినిస్టర్ చుట్టూ, 2 ఏళ్ళు తిరిగాను. అన్న ఏం చిన్న ఆజ్ఞాపిస్తే కూడా ఆయన కాళ్ళ కింద పనిచేయాలనే ఒక ఉద్దేశంతో ఏ భరోసా లేదు నాకు. ఇంకేమన్నా మాట్లాడతాను చెప్పండి.